వారిని కొనలేదని చెప్పినటువంటి సందర్భం ఈ కోవిడ్ సందర్భం. ఇంతమంది మా వారు చెప్తా ఉన్నారు, రామచంద్ర గారు మా సిపి గారిని పోలీస్ అంటే మేము ఒక భావనతో ఉంటుంది, కానీ మా సిపి గారు వారి సిబ్బంది సర్వీస్ చేస్తున్న తీరు చూసిన కదా మా అభిప్రాయం మార్చుకున్నారండి. అందుకనే చాలామంది పరిశీలించకుండా పరికించకుండా స్పృశించకుండా కన్క్లూజన్ డ్రా చేసుకుంటా ఉంటారు తప్పు. మనిషిని పరిశీలించాలి, మనిషితో దగ్గర దోస్తాన్ని చెప్తే మనిషిని తెలుస్తారు. ఇవాళ నిజంగా సమాజంలో దుర్మార్గులు కొద్దిమందే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మట్టుకు ప్రజలు, ఎక్కువ మట్టుకు సంఘం చల్లగుండాలని, ప్రజలు గొప్పకుండా ఉంటే ఉండే సమాజం ఉంటే తప్ప కొద్దిమంది మాత్రమే దుర్మార్గులు ఉంటారు తప్ప ఎక్కడైనా ఉంటారు. కాబట్టి ఇవాళ నిజంగా చెప్పాలంటే ఈ కోవిడ్ సందర్భంగా మెల్లమెల్లగా అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి ధైర్యాన్ని ఇచ్చి నేను వాళ్ళు అనుకుంటాను. అందుకని నేను చాలాసార్లు చెప్పిన దీనికి మొట్టమొదటి మందు ధైర్యం అనే మందు ఉండాలని చెప్పినాను. నాకు బాగా నాకు రాత్రి కూడా ఫోన్లు వచ్చి కోవిడ్ వచ్చిందని చెప్పి ఏడుస్తూనే ఉండే, ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను చచ్చిపోతున్నాను అంటున్నాను. వందల మంది రోజు వందల మంది ఫోన్ చేసి ఇప్పుడు తగ్గింది, కొంచెం ఒక 15 రోజుల నుంచి ఈ ఫోన్ చేయడం తగ్గింది, ఏడ్చడం తగ్గింది. దీనికి మొట్టమొదటి మందు ధైర్యం అని చెప్పిన రెండవ అతి ముఖ్యమైన మందు సాటి మనిషి. ఏదైనా ఇంటర్ది వచ్చినప్పుడు ధైర్యాన్ని కలిగించాలి మనకి, వారికి అండగా ఉండాలి. కానీ అక్కడక్కడ కొంత వెలివేసులు వాళ్ళు కొన్ని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు జరిగినాయి. ఇవాళ సమాజపరంగా జరగాల్సింది ఆ కోవిడ్ పేషెంట్స్కి వాళ్ళు బహిష్కరించకుండా, వాళ్ళు ఒక శత్రువులాగా చూడకుండా, మన వాడకట్టు మీద ఉన్నా, మన అపార్ట్మెంట్లో ఉన్నా, మన గేటెడ్ కమిటీలో ఉన్నా వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి కొంత ఆదుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు నిన్న ఒక మీటింగ్ పెట్టిన రెజిడెన్షియల్ పెడితే సొసైటీ వాళ్ళతో మీటింగ్ పెడితే వాళ్ళు అన్నారు, మేము తప్పకుండా మీకు అన్ని రకాల సహకారాలు అందిస్తామని చెప్పి మా అపార్ట్మెంట్స్లలో ఉన్నటువంటి క్లబ్ హౌస్లు కావచ్చు, మా గేటెడ్ కమిటీలో ఉన్నటువంటి క్లబ్ హౌస్ కావచ్చు, మా బస్తీ ఉన్నటువంటి మా కమిటీ హాల్స్ కావచ్చు, మేము పెట్టి సర్వీస్ చేస్తామని ముందుకు వచ్చింది. అందుకనే ఇవాళ ఇన్ని కేసులు పెరిగినప్పటికి కూడా హాస్పిటల్లో పెట్టేందుకు ఖాళీ ఉంటే ఎక్కడోళ్ళక్కడ ఆదుకుంటున్నాను, ఎక్కడోళ్ళక్కడ ధైర్యం చెప్తా ఉన్నాను, ఎక్కడోళ్ళక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఈ ట్రీట్మెంట్ కూడా ఏం లేదు, నేను మొట్టమొదటి పాలసీ ఆక్సిజన్ వల్ల. ఇవాళ ఎవరికి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందంటేనే తప్పిపోయి మళ్ళీ నార్మల్స్ రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇవాళ అనేక మంది వలసలు కొనసాగుతున్నప్పుడైతే దుఃఖం వచ్చింది. అసలు వాళ్ళ జీవితాలు చూసినప్పుడు మనకు చెల్లించిపోయింది. మనం అవన్నీ మన కళ్ళ ముందు జరుగుతాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. రాబోయే కాలంలో మనిషి ఒక ప్రశాంతమైన మందం నార్మల్ జీవితంలోకి వచ్చే భాగ్యం త్వరలోనే కలగాలని కలుగుతుందని తప్పకుండా ఇలాంటి వాటిని జీవించడంలో తెలంగాణ తప్పకుండా నిలబడతాయని చెప్పి ఆశిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరూ కూడా మా పక్షాన్ని ధన్యవాదాలు తెలుస్తూ సెలవు చేద్దాం.